నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యాలు చేయాలి? మత్తయి సువార్త 19:16 నుండి చదివితే, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలను అని దేవుని ఒకరు ప్రశ్నిస్తారు. ఇది ప్రశ్నలన్నిటిలోకెల్లా అత్యుత్తమమైన ప్రశ్న, ప్రతి మనిషి ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలో ఒక అత్యుత్తమమైన ఆశ దాగి ఉంది. ఆ ఆశ మన జీవిత గమ్యానికి చేరుస్తుంది. అయితే ఈ జీవిత గమ్యమే నిత్య జీవము. ఈ నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి? ఏ మంచి కార్యాలు చేస్తే నిత్య జీవనం పొందుకుంటాం? నిత్య జీవం పొందడానికి అసలు ఏం చేయాలి అని దేవత దేవుని ఒకడు ప్రశ్నిస్తున్నాడు. ఈ లోకంలో మనిషి బ్రతుకు దినములన్నీ కూడా యాత్రికుని పోలి ఉంటాయి. యాత్రికుడు తన ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి తన గమ్యానికి ఏ రీతిగా అయితే చేరతాడో, యాత్రికుని వల్లే ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనము మన జీవిత గమ్యాన్ని ముగించుకుని మరణము ద్వారా తిరిగి ఏ లోకానికి చేరతామో, ఏ గమ్యానికి చేరతామో అనే ప్రశ్న మనందరిలోనూ కలగాలి. ఈ లోక జీవితము ద్వారా దాని ఫలితంగా వచ్చేటువంటి గమ్యమే నిత్య జీవము. ఆ నిత్య జీవం పొందడానికి ఏ ప్రయత్నం చేయాలి, ఏ మంచి పనులు చేయాలి? ఇటువంటి అత్యుత్తమమైన ప్రశ్నకు దేవుడిచ్చే అత్యుత్తమమైన సమాధానం, నీవు నిత్య జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకునుము. అంటే మంచి కార్యాలు మనల్ని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తీసుకువస్తాయి తప్ప నిత్య రాజ్యం చేర్చలేవు. అవును, రక్షణ లేకుండా మంచి కార్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్య జీవనానికి చేర్చలేవు. రక్షించబడ్డ నీవు ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞంటే ఎందుకు అని ప్రశ్నించకుండా చెప్పింది చెప్పినట్లు చేస్తేనే అది ఆజ్ఞ. ఆజ్ఞలు అనగానే వెంటనే నిర్గమకాండ 20 ఉన్న 10 గుర్తుకొస్తాయి. కానీ అవి ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన ధర్మశాస్త్ర ఆజ్ఞలు. మనమైతే క్రైస్తవులుగా యేసు ప్రభు వారు చెప్పిన నూతన నిబంధన ఆజ్ఞలను గైకొనాలి. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, అన్ని ఆజ్ఞల కన్నా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని. ప్రభు వెంటనే సమాధానమిచ్చారు, తను ఎలాగైతే తను సృష్టించిన మనిషి ఉండాలని కోరుకుంటున్నాడో వాటిని 2 కూర్చి చెప్పేశాడు. మొదటిది, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలని, ఇది అత్యంత ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలని, ఇది 2వ ఆజ్ఞ. వీటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ మరేమీ లేదు అని ప్రభు చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా ఇంత ఖచ్చితంగా ప్రభు సెలవిచ్చాడు అంటే ఈ 2 ప్రధానమైన ముఖ్యమైన ఆజ్ఞలను గుర్తించండి. అందుకే నూతన నిబంధనలో ఈ వచనాలు చాలా చోట్ల కనబడతాయి. దేవాతి దేవుడు ప్రేమస్వరూపుడు గనక, ప్రేమను మనకు పంచడానికి వచ్చాడు గనక, ప్రధానమైన ఆజ్ఞ ప్రేమ గూర్చి మాత్రమే. మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. అంటే నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అని, ఆరాధించాలి అని. అది దేవుని ప్రేమించాలి మనం. అది ఇహలోక సంబంధమైనది కాదు. కానీ 2వ ఆజ్ఞగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తున్నాడు. అంటే ఈ లోకానికి సంబంధించిన ప్రేమ గురించి. అంటే 2 కూడా ప్రేమకు సంబంధించిన ఆజ్ఞలు. అంటే నువ్వు ప్రేమించేవాడవైతే 2 అర్థం నీకు తెలిసి వస్తుంది. మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించడం, 2వది పొరుగు వారిని ప్రేమించడం. దేవుడు ఇంత గొప్ప ప్రేమని మనకు ఆజ్ఞగా ఇస్తే దేవుని ప్రేమను పొందుకునేవాడు లేకుండా పోయాడు, దేవుని ప్రేమించేవాడు లేకుండా పోయాడు. కానీ ఈ లోకంతో కలిసి ప్రేమ అంతటిని కూడా భ్రష్టుభ్రష్టించేసి సర్వనాశన చండాలం చేసి పడేశారు. దేవుడు చెప్పేటువంటి ప్రేమకిని, ఇప్పుడు జరిగేటువంటి ప్రేమకి, మీరు అనుకునేటువంటి ప్రేమకి, ఇప్పుడు లోకం తెలిసినటువంటి ప్రేమకి చాలా తేడా ఉంది. దేవుడు మనకు ఆజ్ఞగా ఇచ్చినటువంటి ప్రేమ ఎక్కడా కనబడదు. ఎంత విలువ కలిగినటువంటి ఈ ప్రేమ ఎక్కడైనా దాగుందా అనంటే లేదు, ఎక్కడైనా బ్రతుకుందా అనంటే లేదు. ఒకవేళ ఉంటే అది తల్లిదండ్రుల మధ్య అంతో కొంత ఉంటుందే తప్ప కనీసం భార్యాభర్తల మధ్య కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఇంత గొప్ప ప్రేమని ఈ లోకానికి దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం దాన్ని నాశనం చేసేసాం, సర్వనాశనం చేసేసాం. ప్రేమ అంటే అర్థం పర్థం లేకుండా చేసేసాం. దేవుడిచ్చిన ప్రేమేది, మనం జీవించే ప్రేమేది, ఇదేనా దేవుడు కోరుకుంటున్న ప్రేమ? నీ నుండి నా నుండి దేవుడు కోరుకునే ప్రేమ ఇదేనా అంటే కాదు. మనం నాశనం చేసినటువంటి ఈ ప్రేమకి మరలా మనం సింబల్స్ పెట్టుకున్నాం, హృదయాన్ని చూపిస్తాం. ఈ ప్రేమకి చిహ్నంగా హార్ట్ సింబల్ అని మనం పిలుస్తున్నాం. అయితే మీ అందరినీ నన్ను ఒక ప్రశ్న అడుగుతాను, హృదయానికి ప్రేమకి సంబంధం ఏంటి? హృదయం, అసలు హృదయం అంటే ఏంటి అని అంటే గుండెని చూపిస్తున్నారు. గుండెకి ప్రేమకి సంబంధం ఏంటి? అయితే గుండె చేసేటువంటి పని ఏంటి? రక్తాన్ని శుద్ధి చేయడం మాత్రమే. ఇది అనుక్షణము పని చేస్తూనే ఉండాలి. ఆలోచనలు కానీ, ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఏది కూడా కంట్రోల్ చేయలేనటువంటిది. రక్త ప్రసరణ వ్యవస్థకు మాత్రం సంబంధించినటువంటి ఈ గుండెను హృదయంగా ప్రేమకు చిహ్నంగా చూపిస్తున్నారు. ఫీలింగ్స్ అయినా ఆలోచనలైనా వేరే వేరే ఏ స్థితిలోనైనా నీ మెదడులో నుంచి రావాల్సిందే, నీ మైండ్లో క్రియేట్ అయిందే తప్ప అది నీ ఆలోచనలు బట్టి, నీ అంతర్ధ్యానాన్ని బట్టి ఉంటుందే తప్ప హృదయంలో నుంచి పుట్టుకొచ్చింది కాదు. కానీ పనికిరాని ప్రేమకు హృదయాన్ని మాత్రం సింబల్ గా ఎప్పుడు చూపించకండి. ఎందుకు అనంటే సింబల్, ప్రేమకు సింబల్ ఏదైనా, ప్రేమకు చిహ్నం ఏదైనా ఉంది అనంటే అది కేవలం క్రాస్, ఓన్లీ సిలువ మాత్రమే దానికి చిహ్నం. నేను ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలను, అటువంటి ప్రేమ ఎవరు ఇవ్వలేదు, చూపించలేదు. గనుక సిలువను మాత్రమే ప్రేమకు చిహ్నంగా చూపించాలి. ఇది సత్యం, జగమెదిగినటువంటి సత్యం. కానీ అర్థం పర్థం లేని చిహ్నాలన్నింటినీ కూడా ప్రేమకు చిహ్నంగా చేర్చొద్దు. యేసు క్రీస్తు రక్తమే ప్రేమకు చిహ్నం.
ఆ సిలువే ఆ ప్రేమకు సాక్ష్యం. ఒక చిత్రమైన విషయం ఏంటంటే తాజ్ మహల్ కూడా ప్రేమకు సింబల్ గా ఒక చిహ్నంగా చూపిస్తున్నారు. అయితే ఈ తాజ్ మహల్ కు ప్రేమకు సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ముంతాజ్ మీద షాజహాన్కి ఎక్కువ ప్రేమ పొంగిపోయి ఆమె చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్థంగా ఈ తాజ్ మహల్ కట్టించాడు. అది అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? తాజ్ మహల్ అనేటువంటిది ఒక సమాధి. సమాధిని ప్రేమకు సింబల్ గా చూపించిన పరిస్థితి ఏంటి? షాజహాన్ అమర ప్రేమికుడ, గొప్ప ప్రేమికుడు అంటే కాదు. ఎందుకలా అంటే ఆయనకి 7 భార్యలు ఉన్నారు. 7 భార్యల్లో ఈ ముంతాజ్ అనేది 4వ భార్య. మిగతా వాళ్ళందరిని వదిలేసి ఈమె మీదే ప్రేమ ఎక్కువగా చూపించి ఈమె కోసమే తాజ్ మహల్ కట్టాడు కాబట్టి అందరికన్నా ఎక్కువ ప్రేమ ఈవిడి మీదకి చూపించాడు కాబట్టి అది ప్రేమకు సింబల్ అయిపోయిందా? ఈ ముంతాజ్ షాజహాన్ దగ్గరికి చేరక ముందు వివాహమైంది, భర్త కూడా ఉన్నాడు. కానీ షాజహాన్ ముంతాజ్ని తీసుకురావడానికి భర్తను చంపి మరీ తీసుకొచ్చాడు. అంటే భర్తను హతం చేశాడు కాబట్టి చంపేశాడు, ముంతాజ్ని ఎత్తుకొచ్చాడు కాబట్టి ప్రేమకు సింబల్ గా ఈ తాజ్ మహల్ పెట్టారా? ఆలోచించిన ప్రియులారా. అలాగే ఈ ముంతాజ్ 13 మందిని కన్న తర్వాత 14వ కానుపులో చనిపోయింది. అంతే 14 మందిని కన్నారు కాబట్టి ప్రేమకు సింబల్ గా పెట్టారు ఈ తాజ్ మహల్ని. ఆలోచించిన ప్రియులారా, ప్రేమకు చిహ్నంగా ఏది పెడుతున్నారు? అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం ఏంటంటే ఈ షాజహాన్ ముంతాజ్ చనిపోయిన వెంటనే ముంతాజ్ యొక్క సహోదరిని, ముంతాజ్ యొక్క చెల్లెని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. ముంతాజ్ అయిపోయింది, వాళ్ళ చెల్లె అయిపోయింది. అలా 7 భార్యను సంపాదించుకున్న ఈ షాజహాన్ నిర్మించిన కోట ప్రేమకు సింబల్ ఎలా అయింది? ఇలా అర్థం లేకుండా ప్రేమను నాశనం, సర్వనాశనం చేశారు. దానికి సింబల్స్ గా, చిహ్నాలుగా వీటిని నిర్మిస్తున్నారు. నిజమైన చిహ్నం ఏదైనా ఉంది, సింబల్ ఏదైనా ఉంది అని అంటే అది క్రాస్ మాత్రమే, సిలువ మాత్రమే అని గుర్తించుకోండి. అసలు దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధ ప్రేమ ఏది? దేవుడి నుంచి మనం ఏ ప్రేమ పొందుకుంటున్నాం? మనం ఏ ప్రేమ దేవునికి ఇస్తున్నాం? మనం యహలోక సంబంధంలో ఏ ప్రేమని అనుభవిస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడి ప్రేమను 2 ఆజ్ఞలుగా చేసిచ్చాడు. మొట్టమొదటి దేవుని మనం ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడైన ప్రభువుని ఆరాధించాలి, ప్రేమించాలి. 2వది నీ పొరుగువాడిని, సహోదరుని ప్రేమించాలి అని. ఇటువంటి గొప్ప ప్రేమ ప్రతి ఒక్కరిలోనూ కలిగినట్లయితే నిత్య జీవం పొందడానికి ఖచ్చితంగా కారకుడు అవుతావు. ఎందుకంటే దేవుని వారసుడు అవుతావు. ఈ ముఖ్యమైనటువంటి ఆజ్ఞే కాకుండా కొత్త నిబంధనలో మరి యొక్క కొన్ని ఆజ్ఞలు మనం గమనించుకుందాం. మొట్టమొదటి మత్తయి సువార్త 19:18 ఇంకొక ఆజ్ఞ కనబడుతుంది, నరహత్య చేయవద్దు. నరహత్య అంటే మనిషిని చంపడం. మనం ఈ పని ఎప్పుడు చేయలేదు, అంటే ఎవరిని చంపలేదు కాబట్టి ఈ ఆజ్ఞలో మనం చక్కగా తప్పించుకుపోవచ్చు. ఈ ఆజ్ఞను మనం గైకొన్నట్లే అనుకుంటున్నారేమో, ఒకసారి ఆలోచించండి. నరహంతకుడు అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మొదటి యోహాను పత్రిక 3:15 గమనిస్తే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అని చెప్తున్నాడు. అందుకే దేవుడు ముందుగానే మనకు సెలవిచ్చాడు, నిన్ను వలె నీ పొరుగు అని, అనగా నీ సహోదరుని ప్రేమించుము అని. ఈ ప్రేమ స్థానంలో ద్వేషం ఎప్పుడైతే వస్తుందో మనల్ని నరహంతకుని చేస్తుంది. అందుకే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని. మనం మనిషిని చంపాలంటే కత్తులే అవసరం లేదు, ద్వేషంతో నిండిన మాటలచే కత్తులుగా మలిచి చంపేయచ్చు. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని నరహత్యలు చేసాము? మన లెక్క కూడా అందదు కదా, మన హృదయమంతా ద్వేషమే కదా. అయితే ఒక్క విషయం, ఏ నరహంతుకుని ఎందును నిత్య జీవము లేదు. మరి అలా అయితే నిత్య జీవానికి ఏ ఒక్కడు వెళ్ళలేడు. అట్లయితే మరి మన సంగతి ఏంటి? వద్దు, గుర్తుపెట్టుకోండి, ద్వేషాన్ని విడిచి ప్రేమను పంచుకుందాం, ఆ నిత్య జీవానికి వారసులు అవుదాం. దేవుడు నూతన నిబంధనలో ఇచ్చినటువంటి ఇంకొక ఆజ్ఞ మత్తయి సువార్త 19:18 వ్యభిచరించవద్దు అని. పరిశుద్ధ గ్రంథం వ్యభిచారం అనే పాపాన్ని అన్ని పాపముల కంటే ఘోరమైన పాపాలుగా పేర్కొంటుంది. కారణం ఏంటంటే ఏ పాపమైనా ఒకరి వల్లే జరుగుతుంది, కానీ వ్యభిచారం మాత్రం ఒక వ్యక్తి పాపం చేస్తూ మరొకరికి ఆ పాపంలోనికి లాగుతారు. అంటే ఆ పాపం ద్వారా ఇద్దరు నాశనం అవుతున్నారు. అయితే కొంతమంది అనుకోవచ్చు, అయితే వ్యభిచారం జోలికి నేను వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇంకా రక్షించబడిపోయాను అని. అయితే ఆలోచించండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. ఇది ఒక పురుషునికే కాదు, స్త్రీకి కూడా వర్తిస్తుంది. ఒక పురుషుని మోహపు చూపుతో చూచి ప్రతి స్త్రీ అప్పుడే తన హృదయం ముందు అతనితో వ్యభిచారం చేసింది అవుతుంది. అంటే చేసినా చూసినా రెండు ఒకటేనా? కానే కాదు. చేసిన దానికి చూసిన దానికి శిక్ష ఒకటేనా? కానే కాదు. చేసిన దానికి చేసినంత, చూసిన దానికి చూసినంత. మరి ఎందుకు ఇలా అంటే, మోహపు చూపుతో చూస్తే అది హృదయంలో ముద్రించబడి ఆ తప్పు చేయడానికి శరీరాన్ని బలవంతం చేయొచ్చు. అట్లాంటి చూపులే లేకపోతే తప్పు చేసే అవకాశం ఉండదు. కాబట్టి అందుకే ఆయన వేలతో సహా పాపాన్ని పిగిలించి వేయాలని అట్లా చెప్పారు. అంతేగాని చేసినవాడు చూసినవాడు ఇద్దరు ఒకటేనా మాత్రం తలంచుకోకండి. చేసిన వాడికి చేసినంత శిక్ష, చూసిన వాడికి చూసినంత శిక్ష. మీకు విషయం తెలుసా? వ్యభిచారం 2 రకాలు. మొదటిది శారీరకమైనది, ఇది అక్రమమైన శరీరక సంబంధాలు కలిగినటువంటిది శారీరకమైన వ్యభిచారం. రెండవది ఆత్మీయమైనది, పిరుడైన యేసుతో కాకుండా సాతానుతో కొనసాగించేటువంటి సంబంధాలు ఆత్మీయమైన వ్యభిచారం. మనం ఈ రెండింటిలోని ఏ వ్యభిచారంలో ఉన్నామో అగ్నిగుండమే శరణ్యం. వ్యభిచారులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని ప్రకటన గ్రంథం 21:8 కనబడతాం. శారీరక వ్యభిచారంలో ఉన్న ఆత్మీయక వ్యభిచారంలో రెండింటిలో ఏ వ్యభిచారంలో ఉన్నప్పటికీ మనకి అగ్నిగుండమే దిక్కు అవుతుంది.
చెప్పొద్దు, అది ఊహలకే భయంకరం. మన జీవితాలను సరిచేసుకుందాం, నిత్య జీవనంలోకి ప్రవేశిద్దాం, ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నూతన నిబంధనలు ఇచ్చినటువంటి ఇంకొక ఆజ్ఞ దొంగిలించవద్దు. మత్తయి సువార్త 19:18 మనం అనుకోవచ్చు ఎవరి దగ్గర ఏమి దొంగిలించలేదు కదా అని, కానీ మనం దేవుని దగ్గరే దొంగిలిస్తున్నామన్న మాట తెలుసా? అంటే మనం మామూలుగా దొంగలం కాదు. కానీ ఒక వచనాన్ని చూద్దాం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలింతరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింతమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలకు ఇయ్యక దొంగిలింతరి అని మలాకీ గ్రంథం 3:8 కనబడుతుంది. 10వ భాగము చెల్లించుట ధర్మశాస్త్రమునకు సంబంధించినది అని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే ఒక విషయం, ధర్మశాస్త్రము రాకముందే అబ్రహాము అలాగే మెల్కీషెదకు కూడా 10వ భాగాలను చెల్లించారు. నూతన నిబంధన ప్రకారం అయితే 10వ భాగమునే కాదు, సజీవ యాగముగా మనకు మనమే దేవుని కరపు సమర్పించుకోవాలి. శక్తి కొలది ఇచ్చారు, శక్తికి మించిచ్చారు, జీవనమంతా ఇచ్చారు, జీవితం అంతా కూడా యేసుక్రీస్తు వలె ఇచ్చారు. ఇస్సాకును దేవుడు ఎందుకు బలిగా కోరాడు? అబ్రహామును పరీక్షించడానికే. మనలను 10వ భాగములు చెల్లించమని ఎందుకు కోరుతున్నాడు? మనల్ని పరీక్షించడానికే. అబ్రహాము దేవుడు పెట్టిన పరీక్షలో విజయం సాధించాడు. మరి మన సంగతి ఏంటి? ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచున్నారే, మీరు శాపగ్రస్తులై ఉన్నారని మలకి గ్రంథం 3:9 కనబడుతుంది. శాపగ్రస్తులైన వారికి దేవుడు విధించేటువంటి శిక్ష ఏంటో తెలుసా? ఒక వచనం చూడండి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి అనే దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోకి పోవడి. Matthew 25:41 అపవాదికి ఆయనకి ఆయన దూతలకి ఏర్పాటు చేసినటువంటి నిత్యాగ్నిలో శపించబడి మనం కూడా వెళ్ళే స్థితిలోనికి మనం వెళ్ళొద్దు. వద్దు ప్రియులారా, దేవుని దగ్గర దొంగిలించే వారిగా మనం ఉండొద్దు. దేవుడు మనకిచ్చినటువంటి స్థిరత్వంలో, దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో కూడా 10వ భాగమును ఆయనతో గడిపే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ఆ నిత్య జీవానికి వారసులమవుతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నూతన నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇంకొక ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యములు పలుకవద్దు. Matthew 19:18 అబద్ధమంటే లేని వాతను పుట్టించడం. దీని కారకుడు ఎవరో తెలుసా? సాతాను. వీడు అబద్ధములకు జనకుడు, తండ్రి. ఇప్పుడు చెప్పండి, అబద్ధములాడే వారంతా కూడా ఎవరి పిల్లలు అంటే ఈ సాతాను పిల్లలు. ఇంతకీ మనం ఎవరి పిల్లలు? మనం నోరు తెరిస్తే అబద్ధాలే కదా. కొన్నిసార్లు అయితే అబద్ధం చెప్తున్నామనే విషయం కూడా మనకు తెలియదు, ఎందుకంటే అబద్ధాలు చెప్పడం మనకు అంతగా అలవాటైపోయింది. ఇక సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ అబద్ధాల సంఖ్య 100 పెరిగిపోయింది. ఎక్కడో ఉన్నవాడు నీ పక్కనే ఉన్నానంటాడు, నీ పక్కనే ఉన్నవాడు ఎక్కడో ఉన్నానంటాడు, ఇట్లా ఎన్నో లెక్కలేనన్న అబద్ధాలు. Matthew 5:37 ఒక వచనం చూస్తే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను, వీడిని మించినది దృష్టి నుండి పుట్టింది అని. మన మాట తప్పుతున్నామనంటే ఆ మాట దృష్టి నుంచి పుడుతున్నది అని అర్థం చేసుకోండి. ఒక చిన్న అబద్ధం ఎంత ప్రభావాన్ని చూపుతుందంటే, యేసు ప్రభు వారి సమాధి నుంచి లేచిన తర్వాత ఆయన లేవలేదు, మేము నిద్రపోతుంటే ఆయన శవాన్ని ఎవరో వచ్చి ఎత్తుకుపోయారని కావరి వారి చేత అబద్ధం చెప్పించారు. ఆ చిన్న అబద్ధం 2000 గతించినా గానీ యూదులకు రక్షణ లేకుండా చేసేసింది. రక్షించబడిన నీకు కూడా నిత్యజీవం లేకుండా చేసేస్తుంది. అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండు ఖండములలో పాలు పొందురు, ఇది 2వ మరణం అని ప్రకటన గ్రంథం 21:8 కనబడుతుంది. వద్దు, అది ఊహలకే భయంకర. మన జీవితాన్ని సరిచేసుకుందాం, నిత్య దేవుని ప్రవేశిస్తాం. ఆ రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకున్నట్టు కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.